MLC పదవి తాను ఊహించలేదని సీఎం కేసీఆర్ తన్ని గుర్తించి ఇచ్చినట్టుగా చెప్పారు ప్రజా గాయకుడు గోరెట్టి వెంకన్న. సీఎం కేసీఆర్ దీక్ష పోరాట పటిమ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. కేసీఆర్ గొప్ప నాయకుడన్న ఆయన కళ్ళున్న ప్రతి ఒక్కరికి కేసీఆర్ చేసిన అభివృద్ధి కనిపిస్తుందన్నారు. తాను పుట్టిన ప్రాంత అభివృద్ధి కళాకారుల సహాయం కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తానన్నారు గోరెట్టి వెంకన్న. ఎలాంటి వివాదాలకు పోకుండా తన కర్తవ్యాన్ని నెరవేరుస్తానంటున్న గోరెట్టి వెంకన్నతో మా ప్రతినిధి శ్రీధర్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ప్రముఖ కవి గాయకుడు గోరెట్టి వెంకన్నకు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలో ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం మనతో పాటు గోరెట్టి వెంకన్న ఉన్నారు. వెంకన్న గారు, ఊహించిన పదవా ఊహించని పదవా, ఎలా ఉంది మీ ఫీలింగ్? ఊహించని పదవే, ఎందుకంటే నేనే నా మీద నేనే రాసుకుంటాను అది. గత పాలనలకు సంబంధించి పాటలు కూడా పాడారు, పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలు అని చెప్పేసి. అప్పటికి ఇప్పటికీ తెలంగాణ ఏమైనా మారిందనుకుంటున్నారా అభివృద్ధి విషయంలో కావచ్చు అన్ని రంగాల్లో? కళ్ళుంటే చూడగలిగితే ఖచ్చితంగా మార్పు కనపడుతుంది. ఎందుకంటే త్యాగం, అన్ని త్యాగాలు చేసి పెద్ద ఆయన కూడా నిరాహార దీక్ష చేసినాడు. వ్యూహం, రాజకీయ వ్యూహం, ఇంతమంది త్యాగాల ద్వారా తెలంగాణ రావటం అనేది మనం ఎన్ని పోరాటాలు చేసినా ఎంత జరిగినా అది కేసీఆర్ యొక్క రాజకీయ వ్యూహం, రాజకీయ నాయకత్వ పట్టణం వల్ల వచ్చింది. ఏ ఊరికి వస్తున్నాయంటారా అండి, ఇట్ట తొక్కితే నీళ్ళు వస్తున్నాయి, గెలితే నీళ్ళు వస్తున్నాయి. ఇది తినాలా కనుక రాలేదనేది కాదు. తర్వాత ఆయన పెతకాలు కానీ ఆయనకు విజన్ ఉంది, ఆయన విస్తృత అధ్యయనశీలి. తర్వాత ఎవరన్నా కాదన్నా అనేక ఉద్యమాల ప్రాధాన్యత వాటి పాత్ర వాటి ఉంటుంది. ఈ అవకాశాన్ని మీరు ఏ విధంగా స్వాధీనం చేసుకోబోతున్నారు? నా స్వభావం ఏంటంటే అభాగ్యులు అనేప్పుడు ప్రభుత్వాలనే కాదు, ప్రభుత్వాన్ని దృష్టికి రాని కూడా చాలా సమస్యలు ఉంటాయి. ప్రభుత్వంలో భాగమైనా ప్రభుత్వం దృష్టికి రాని చాలా సమస్యలు ఉంటాయి. వెన్నెలకంటి రాఘవయ్య గారు ఉంటే అక్కడ యానాదుల గురించి రాసినాడు, పుస్తకం రాసినాడు. ఆ తర్వాత అక్కడ అసెంబ్లీలో ఆ రోజులో ఉమ్మడి అసెంబ్లీలో చర్చకు వచ్చినాయి. అంటే విషయం చెప్తున్నా, చర్చకు రాని విషయాలు చాలా ఉంటాయి. దీనులు, అభాగ్యులు, న్యాయం జరిగిన వాళ్ళు, వాళ్ళ సమస్యలు ఏమనంటే నేను అసెంబ్లీలో శత్రుపూరితంగా వాగ్దాటితోని మాట్లాడి వీరోచితంగా మాట్లాడను. చెప్పే దగ్గర చెప్తాను, ఇక్కడ ఉంటే అన్న ఇది ఉందని వాళ్ళ దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంటే చేస్తా. తర్వాత మంచి జరిగితే కూడా మంచిని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒక బ్యాలెన్స్ ఉంటే రచయితలు, కవులు నిజమైన అనధికార శాసనకర్తలు అనే మాట ఎంత వాస్తవం. రచయితలు, కవులు, కళాకారులు కూడా అలాగే డెమోక్రటిక్ ప్రాసెస్లో జరిగే మానవీయ అంశాలను, అభివృద్ధి క్రమాన్ని కూడా చెప్పగలిగిన ఓర్పు, వివక్షత, విచక్షణ జ్ఞానం, అది మన స్వార్థం కోసమే. మంచిని చెప్పాలా, ఏమైనా ఉంటే కూడా విజ్ఞప్తి రూపంలో చేయాలి. అది ఆ పని ఖచ్చితంగా నేను తెలంగాణలో చెప్పడందుకోసం కేసీఆర్ ఇచ్చిన అది సార్కు దృష్టి ఇస్తాం. ఇక్కడ అసెంబ్లీ సమస్యలు చెప్తే చెప్తాం ఇప్పుడు అవకాశం ఉంటే, కానీ మొత్తం నేను చేస్తాను చెప్పాను. నా జీతంలో కొంత భాగాన్ని నా ఊర్లో, నా చుట్టుముట్ట మండలం తెలకపల్లి మండలం, కవులు, రచయితలు, లైబ్రరీలు, సాహిత్యం వాటికి నిష్పక్షపాతంగా, నిస్వార్థంగా నా పెట్టి ఆ ప్రాంతాన్ని కొంత డెవలప్ చేయాలి. లైబ్రరీలు, తర్వాత పాఠశాలలు ఏమైనా ఉంటే నా పరిధిలో నాకు ఏమైనా చేయగలిగితే చేయాలని ఉంది కళ. మొత్తానికి ఇది కోరుకున్న పదవి కాదు, ఇది ఎలాంటి స్వార్థం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పదవి, దీన్ని పదవిని స్వాధీనం చేసుకుంటాను. అదేవిధంగా ఒక ఎమ్మెల్సీగా నాకున్న నిధుల్లో కావచ్చు, నాకు వచ్చే జీతంలో కావచ్చు, నా పుట్టిన ఊరి అభివృద్ధికి కావచ్చు, కళాకారుల అభివృద్ధికి తప్పకుండా ఖర్చు చేస్తానని చెప్పేసి గోరెట్టి వెంకన్న చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఎల్ఎం శ్రీనివాస్తో శ్రీధర్ ప్రసాద్, టీవీ9, హైదరాబాద్.